చెప్పండి జగన్ పరిపాలన అయితే ఒక రకంగా చూస్తే పేద ప్రజలకు అంత అనుకూలంగానే ఉంది. కానీ వాస్తవంగా గతంలో జెండాలు మోసిన వాళ్ళకి ప్రభుత్వం కోసం బాగా సేవ చేసి గవర్నమెంట్ కోసం కృషి చేసి గవర్నమెంట్ అధికారంలో తెచ్చుకున్న కార్యకర్తలకి వాళ్ళకైతే అనుకూలంగా లేదు. ఎవరైతే టీడీపీ వాళ్ళకున్నారో గ్రామంలో కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది. కానీ మేము ఎంత చెప్పుకున్నా మా పై నాయకులకి మా మాట అయితే వినిపించుకోవట్లేదు. పైనుంచి అలానే ఉంది, అందరూ ఒకటే అని చూస్తున్నారు. కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది చెప్పుకోవడానికి కానీ అంత ఇదిగా ఎక్కడైతే లేదు. ఏదంటే మేము వాలంటీర్ ఏ వాలంటీర్ సరిగా పనిచేయట్లేదు, పర్ఫెక్ట్గా రావట్లేదు. మేము అని అడిగినా కానీ మీ మా ఇష్టం అన్న విధంగా వ్యతిరేకించే మాట వాళ్ళు ఎవరు వింటలేదు మాట. అంటే ఇక్కడ పార్టీ పరంగా పథకాలు ఇస్తున్నారు, కుల మత భేదాలు చూపిస్తున్నారు. పార్టీ పరంగా కుల మతాల భేదం ఏమీ లేకుండా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా పథకాలు అయితే అందుతున్నాయి ఇక్కడ ఉండే వాళ్ళకి. అలాగా ఇక్కడ వాలంటీర్ వల్ల మహిళలు తప్పిపోతున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రజెంట్ అయితే ఈ గ్రామంలో అలాంటివి ఏమి జరగలేదు. కానీ ఏదైనా జరుగుంటే జరుగుండొచ్చు, కానీ మేము కాదంటం లేదు. కానీ మా గ్రామ పరంగా పోల్చుకుంటే మా గ్రామంలో వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. అయితే వాళ్ళు అంత ఇదిగా పవన్ కళ్యాణ్ అన్న అంత ఇదిగా అయితే లేదు ఇక్కడ. సో మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ ఇక మేము వైసీపీ కాబట్టి మాకు జగనే కావాలని మేము కోరుకుంటాం. సో ఈ తేప చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చి జగన్ ఓడిస్తా ఉంటున్నాము, ఓడించగలరంటే ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. అంటే వాళ్ళందరూ కలిసి రావడం జగన్ చూసి భయపడతారు. కానీ అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా జగన్ అయితే ఓడించలేరు. అంటే ఎందుకంటే వాస్తవం జగన్ అనేది ఈరోజు ఓసీలకు కూడా ఎంతో మేలు చేస్తున్నాడు. ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనార్టీలకి కాకుండా ఓసీలకు కూడా మేలు చేస్తున్నాడు. ఓసీలు కూడా ఆలోచిస్తారు కదా గవర్నమెంట్ నుంచి పొందే పథకాల గురించి. ప్రతి ఓటు లబ్ధి పొందుతున్నారు ఓసీలు కూడా. వాళ్ళు ఓటేసేటప్పుడు ఆలోచిస్తారు మనం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో లబ్ధి పొందామో చంద్రబాబు నాయుడు హయాంలో లబ్ధి పొందామా, మనకి ఏ గవర్నమెంట్ అయితే బాగుంది అనేది ఆలోచించుకొని ఓటేస్తారు. అలాంటప్పుడు వీళ్ళిద్దరు ఏకమైనా కానీ వైసీపీకి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే రాక్షస పాలన అనేది అది మాటలు అయితే అనుకోవటానికి కానీ ఇది రాక్షస పాలన కాదు, ఇది పరిపాలన బాగానే ఉంది. వాస్తవంగా కార్యకర్తలకే అన్యాయం జరుగుతుంది. కానీ వైసీపీ కట్టడుకున్న కార్యకర్తల గ్రామాల్లో ఉన్న కార్యకర్తలే కానీ చంద్రబాబు నాయుడు చెప్పినంత ఇదిగా పవన్ కళ్యాణ్ చెప్పినంత రాక్షస పరిపాలన అయితే కాదు. సో మళ్ళీ పవన్ కళ్యాణ్ నీకు యుద్ధం చేస్తాడంట జగన్మోహన్ రెడ్డితో. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో యుద్ధం చేసి గెలిచాడు కదా. ఇక ఆయన అలాంటప్పుడు ఒకసారి యుద్ధం చేసినకి యుద్ధం అనే భయం ఎందుకు ఉంటుంది? ఎన్నిసార్లు యుద్ధానికి ప్రయత్నం చేస్తాడు. చంద్రబాబు జైలు పాటు జగనే కావాలని పంపించారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లోకి పోయాడు, అప్పుడు చంద్రబాబు నాయుడు పంపించాడు అనుకోవాలా ఏమనుకోవాలా చెప్పండి? అంటే ఈ పరిపాలనలో ఇతను పంపించారు. కానీ ఎవరి పరిపాలన వాళ్ళు ఉంటే వాళ్ళే పంపించారు అనుకోవటం కాదు. చట్టాలు అనేవి ఉన్నాయి, చట్టాలన్నీ తన పని తాను చేసుకుంటా పోతాయి. వాళ్ళు చేసిన కారణాల వల్ల వాళ్ళు పోవచ్చే మనం చెప్పలేము, అదే చట్టాలు చూసుకుంటాయి. అంటే ఎటువంటి తప్పు చేయలేదు, సంతకం పెట్టేప్పుడు అయితే కరెంటు పోయింది అన్న అవన్నీ మనం మాట్లాడే విషయాలు అంత దూరం వద్దు నాకు. సో ఈ తేప పవన్ కళ్యాణ్ నాకు సైన్యం చూసావా, నా సైన్యం ఉంది, నా సైన్యం చుట్టూ నాకు ఏళ్ళు గోరు చుట్టుకు నీళ్ళు గోరు కూడా అవన్నీ సినిమాలో డైలాగులు మాట్లాడుకోవడానికి తప్ప నిజమైన పరిపాలన ముందు ప్రజల ముందు మాట్లాడడానికి పనికిరావు. సినిమాల్లో పనికొస్తాయి, ఏదో స్టేజ్ మీద మాట్లాడుకోవటానికి. సో వాళ్ళందరూ కలిసి వచ్చి తట్టుకొని మళ్ళీ జగన్ గెలవగలరంటారా? కంపల్సరీ గెలుస్తాడు. అంటే మరో పక్క నమ్మరింగ్ చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావడం మాత్రం ఖాయం ఖాయం.